గల్ఫ్ కార్మికుల అవగాహన వేదిక ఉద్యమ నాయకులు దనికిని కృష్ణ, సౌదీ శాఖ అధ్యక్షులు దంతెల శివాజీ ఆదేశాల మేరకు ఆయిల్ ఇన్ఛార్జ్ సుజన్ నంది మరియు చింతకుంట గంగాధర్ ఆధ్వర్యంలో తెలంగాణ ప్రభుత్వం వెంటనే ఎన్ఆర్ఐ పాలసీలు అమలు చేయాలని డిమాండ్ చేస్తూ నిరసన వ్యక్తం చేశారు. మార్చిలో జరిగే బడ్జెట్ సమావేశాల్లో గల్ఫ్ కార్మికుల సంక్షేమం కోసం ప్రతి ఏటా బడ్జెట్ 500 కోట్లు నిధులు కేటాయించి గల్ఫ్ కార్మికులను ఆదుకోవాలని డిమాండ్ చేస్తున్నాము. గల్ఫ్లో చనిపోయిన వారి మృతదేహాలు తొందరగా ఇంటికి చేరే విధంగా ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకోవాలి. ఏజెంట్ల మోసాలు అరికట్టాలి. ముఖ్యంగా వలసలు ఆగాలి. ఉన్నత చదువులు చదివిన యువతకు అక్కడే ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించాలి. గల్ఫ్ నుండి తిరిగి వచ్చిన వారికి బ్యాంకుల నుండి వడ్డీ లేని రుణాలు ఇప్పించి ప్రభుత్వం ఆదుకోవాలి. అందరికీ జేఎన్ఆర్ఐ పాలసీ. ఈరోజు ఇక్కడ సమావేశానికి ముఖ్య కారణం ఏంటంటే జీడబ్ల్యూసీ సౌదీ శాఖ అధ్యక్షులు దొంతుల శివాజీ అన్న ఆదేశాల మేరకు ఇక్కడ మనం తెలంగాణ ఎన్ఆర్ఐ పాలసీలో నిరసన చేయడం జరిగింది. అయ్యా కేసీఆర్ సార్, ఇక్కడ గల్ఫ్లో ఎన్నో కష్టాలు ఉన్నాయి. ఎంతోమంది మన తెలంగాణ గల్ఫ్ బిడ్డలు ఉన్నత చదువులు చదువుకొని ఇక్కడ చాలా ఇబ్బందులు పడుతున్నారు, కష్టపడుతున్నారు. ఇప్పటికైనా దయచేసి వాళ్ళ వాళ్ళ కుటుంబాలను ఆదుకోవాలి, వాళ్ళని ఆదుకోవాలని మేము కోరుతున్నాం, డిమాండ్ చేస్తున్నాం జీడబ్ల్యూసీ గల్ఫ్ అవగాహన వేదిక తరఫున. అయ్యా కేసీఆర్ సార్, మీరు గల్ఫ్ పర్యటనకి అస్తా అని ఎన్నో బుటక మాటలు చెప్తున్నారు. ఇంతవరకు దాని గురించి ఎలాంటి క్లారిటీ కానీ మీరు స్టేట్మెంట్స్ కానీ ఇవ్వట్లేదు. ఎప్పుడో ప్రెస్ మీట్ పెట్టినామా, మేము గల్ఫ్ పర్యటనకు వస్తాము, మేము గల్ఫ్ బాధితులను ఆదుకుంటాము, మీరు అందరూ మా తెలంగాణ బిడ్డలు అని చెప్పి బుటక మాటలు బంద్ చేసి ఇప్పటికైనా సుత్తశుద్ధితోటి తెలంగాణ గల్ఫ్ బిడ్డలను ఆదుకోవాలి. 1275 మంది కుటుంబాలు రోడ్డున పడ్డాయి. 1275 డెడ్ బాడీలు ఇక్కడ నుంచి మన తెలంగాణ కస్తే వాళ్ళ ఏ ఒక్క కుటుంబాన్ని మీరు ఆదుకోలేరు, మీ గవర్నమెంట్ ఆదుకోలేదు. సిగ్గు చెడు సార్ ఇది మీకు. మీ గవర్నమెంటు అసలు ఉందా లేదా అన్నది ఈరోజు ప్రశ్నార్థకం. ఇప్పటికైనా సార్ సంపూర్ణ ఎన్ఆర్ఐ పాలసీ 500 కోట్లతో అమలు చేసి మాకు ఆదుకోవాలని మేము డిమాండ్ చేస్తున్నాం సార్. మాకు కావాల్సిన ముఖ్య డిమాండ్స్ ఏంటంటే ప్రతి ఎంబెసీలో మన తెలంగాణ అధికారిని ఒకరు నియమించాలి. అలాగే ప్రతి ఇండియన్ ఎంబెసీలో మన తెలంగాణకు సంబంధించిన ఒక టోల్ ఫ్రీ నెంబర్ అనేది పెడితే మాకు ఎంతో ఉపకారం అవుతుంది. ఏమైనా ఇబ్బంది ఉన్నా టోల్ ఫ్రీ నెంబర్కి మేము కాల్ చేసి మాకు ఏమైనా ఇబ్బంది ఉంటే మేము చెప్పుకోవడానికి ఒక అవకాశం అనేది ఉంటుంది. దయచేసి ఇప్పటికైనా మీరు ఇలాంటి డిమాండ్స్ అని విని మీరు ఇప్పటికైనా మాకు సహకరించి ఎన్ఆర్ఐ పాలసీ అమలు చేయాలి సార్. ఇంతవరకు ఏ ఒక్క కుటుంబాన్ని ఆదుకున్న పాపాన మీ గవర్నమెంట్ పోలే, అసలు మీ గవర్నమెంట్ ఉందా లేదా అన్నది ఈరోజు మాకు డౌటు. ఎప్పటికైనా సరే ఒక ప్రెస్ మీట్ పెట్టినామా, మేము గల్ఫ్ పర్యటన కోరుతున్నాం, మేము ఆదుకుంటామని మీరు దొంగ హామీలు అయితే ఇస్తున్నారు, కానీ ఇంతవరకు అయితే ఏది చేసింది లేదు. ఎన్ఆర్ఐ పాలసీ అమలు చేస్తాను 2014 నుంచి మీరు చెప్పిన బూటక మాటలు విని మారు ఎంతోమంది చనిపోయారు, కానీ ఏ ఒక్కల బతుకులు మారలే. అయ్యా కేసీఆర్ సార్, ఇప్పటికైనా కళ్ళు తెరిచి తెలంగాణ బిడ్డలను ఆదుకోవాలి. గల్ఫ్లో బాధపడుతున్న వీళ్ళ కుటుంబాలకు ఎవరు భరోసా? ఇక్కడ చనిపోయిన వాళ్ళ కుటుంబాలకు ఎవరు భరోసా? చనిపోయిన ఒక డెడ్ బాడీని సౌదీ నుంచి ఇండియాకి పంపించాలంటే 2 నెలలు 3 నెలలు పడుతుంది. ఒక పైసలు కావాలి, వాళ్ళ డెడ్ బాడీని పంపించాలంటే దగ్గరకు 5 నుంచి 10,000 రియాలు కావాలి. 10,000 రియాలు ఎక్కడి నుంచి తీసుకొస్తారు, ఎవరు కడతారు? మొన్ననే చూసినా మేము న్యూస్లో అతను వాళ్ళ డాడీ ఇక్కడ చనిపోతే ఆ అమ్మాయి ఇంటికా నుంచి 2 లక్షల రూపాయలు ఇక్కడికి పంపించి వాళ్ళ తండ్రి మృతదేహాన్ని ఇంటికి తీసుకొచ్చిన పరిస్థితిలో దౌర్జమైన పరిస్థితి మనం బతుకుతున్నాం. ఇప్పటికైనా సిగ్గు చెడు సార్ మన తెలంగాణకి, ఈ పరిస్థితులు ఇంకోసారి రాకుండా ఇలాంటి పరిస్థితులు మన వాళ్ళకి ఎవరికి కలగకుండా మీరు ఆదుకోవాలి. సంపూర్ణ ఎన్ఆర్ఐ పాలసీ అమలు చేసి మా గల్ఫ్ కుటుంబాలను ఆదుకుంటే అయ్యా మీరు మా కుటుంబాలకు ఎంతో మేలు చేసినట్టు అవుతారు. జై ఎన్ఆర్ఐ పాలసీ, జై ఎన్ఆర్ఐ పాలసీ, జై ఎన్ఆర్ఐ పాలసీ.